ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మరి భారతదేశానికే తలమానికమైనటువంటి మరి బాసరలో ఉన్నటువంటి డిబ్లైటీ కళాశాలలో 9000 మంది విద్యార్థినులు చదువుతున్నప్పటికీ కూడా అక్కడ ఇంతవరకు వైస్ ఛాన్సలర్ను నియమించకుండా తాస్తారం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్లక్ష్య వైఖరి నశించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ పేర్కొంటా ఉంది. ఈ యొక్క మరి అట్లాగే ఆ యొక్క యూనివర్సిటీలో మహిళా విద్యార్థినులే మరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థినులు చదువుతున్నారు అక్కడ. మరి చదువుతున్నప్పటికీ కూడా అక్కడ స్టాఫ్ను నియమించలేదు, కనీసము సౌకర్యాలు లేక ఆడపిల్లల యొక్క టాయిలెట్స్లోకి కుక్కలు దూరి విమర్శలు సృష్టిస్తూ ఉన్నాయి. మరి విద్యార్థులు పడుకోవడానికి బెడ్లు లేకుండా ఇక్కడ వల్ల కేవలం చాపల మీద పడుకుంటూ ఉన్నారు. తినేటువంటి అన్నం కూడా పురుగులు వస్తున్నాయి. మరి దాన్ని నిరసిస్తూ నిన్నటి నుండి మరి 9000 మంది విద్యార్థులను మరి అక్కడ స్ట్రైక్కు కూరుకోగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అక్కడ ఉన్నటువంటి చర్యల మరి తక్షణమే అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మరి చర్యలు తీసుకోకుండా ఇంకా తాత్సారం చేస్తున్నాడు. దాన్ని నిరసిస్తూ మరి ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు నిన్న కూడా ఉదాల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవీణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. అదే సందర్భం లోపల మహిపాద్ జిల్లా కేంద్రం లోపల కూడా రాస్తారోకో చేసి మా యొక్క విరతిని ప్రజలకు తెలియజేసే విధంగా మా యొక్క డిమాండ్ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేసే విధంగా ఈరోజు రాస్తారోకో చేయడం జరిగింది. మిత్రులారా, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాసంస్థలకు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చదువుతున్న విద్యాసంస్థలకు స్కాలర్షిప్లు ఇవ్వట్లేడు, మరి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేడు. వాళ్ళు కళాశాలలోకి పోవడం కోసం పల్లె ప్రాంతాల నుంచి పట్టణాలకు పోవాలంటే బస్ ఛార్జీలను మించి కూడా వాళ్ళ యొక్క మరి మూలిగే రకపైన తాడిపడ్డ పడ్డ చందంగా మరి కేసీఆర్ మరి తన యొక్క వైఖరి వహిస్తున్నాడు. కాబట్టి దీన్ని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు విద్యార్థి లోకం అంతా కూడా బహుజన సమాజ్ పార్టీ వెంట నిలవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ యొక్క బహుజన విద్యార్థుల కోసం పోరాటం చేసేటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ డాక్టర్ ఆర్ఎస్ పవన్ కుమార్ గారు. కాబట్టి మరి మీరందరూ కూడా మాకు మద్దతు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.